రాజ్ తరుణ్ హీరోగా చేసింది 6 సినిమాలు. ఇందులో 5 హిట్ అవడం విశేషం. ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న హీరోలు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది. ఒక సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు తప్పితే రాజ్ తరుణ్ హీరోగా చేసిన ప్రతి సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా కిట్టు ఉన్నాడు జాగ్రత్తతో మరో హిట్ తన కథలో వేసుకున్నాడు యువ కథానాయకుడు. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ చిత్రం ఇప్పటికే దాదాపుగా పెట్టుబడిని వెనక్కి తెచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో రాజ్ తరుణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఆల్రెడీ తనతో తెలుగులో క్యామియో రోల్స్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే రాజ్ తరుణ్ ఇప్పుడు తమిళ సినిమాలో కూడా క్యామియో చేసే రేంజ్కి ఎదిగిపోయాడు. జై అంజలి జంటగా నటిస్తున్న బెలూన్ సినిమాలో అతను ఒక అతిథి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. తమిళ ప్రేక్షకులు పరిచయమే లేని రాజ్ తో క్యామియో చేయించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసినప్పుడు పనికొస్తుందని భావించారో ఏమో. జర్నీ సినిమాతో జై అంజలి జంటకు మంచి క్రేజ్ వచ్చింది తెలుగులో. పైగా ఈ మధ్య వీళ్ళిద్దరి ప్రేమాయణం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇక రాజ్ కూడా తోడయ్యాడంటే సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ తీసుకురావచ్చని ఇలా ప్లాన్ చేసినట్లుంది. సినీష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.